నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ పరిధిలో ఉన్న వార్డు వారెంటీలకు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న సచివాలయంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్మార్ట్ ఫోన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయి వార్డు వాలంటీర్లు నిబద్ధతో పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల ముంగిట చేర్చాలన్న ముఖ్య ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని, నిజాయితీగా పనిచేసే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేయాలని విధంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, సీనియర్ నాయకులు తమ్మిడి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా రమణారెడ్డి, కామిడి రాజారెడ్డి, వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మన పురపాలక సంఘ పరిధిలో 221 మంది రోస్టర్ పాయింట్ ప్రకారము మనం నియమించుకుంటే అందులో 214 మంది సెలెక్ట్ కావడం జరిగింది. మిగతా 7 మంది ఎక్స్ సర్వీస్ మెన్. మన దేశంలో ఇంకెక్కడ లేదు తీసుకొచ్చిన పథకాన్ని మీరు ముందుకు తీసుకెళ్లి పక్క రాష్ట్రాలకు కూడా ఇదే విధమైన సిస్టమ్ తీసుకొచ్చారు. మరి ప్రభుత్వ ఫలాలని వారి ఇంటి వద్దకే అందించాలని ఒక మహత్తరమైన కార్యక్రమంతో చేశామా. మీకు ఇబ్బంది కానీ ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటు వల్ల ప్రజలు నష్టపోతారు, పేదవాడు నష్టపోతాడు అని మీకు చెప్పాం. గుర్తుందా మీకు? మీరు చేసే కార్యక్రమాన్ని బాధ్యతగా నిబద్ధతగా చేయకపోతే ఇబ్బంది పడతారని ప్రజలు, సామాన్య ప్రజలు, పేదవాడు ఇబ్బంది పడతారని మీకు కూడా చెప్పాం. మీ దగ్గర మన దగ్గరే కాదు, ఈ రాష్ట్రం అంతా కూడా సాఫ్ట్వేర్లో ఉన్న లోపాల వల్ల, కొంత దీనివల్ల మన యొక్క నిర్లక్ష్యం వల్ల కావచ్చు, కొంతమందికి వచ్చిన వాళ్ళకి కూడా పెన్షన్ రాలేదు, వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దానికి స్పందించాడు. ఎవరికైతే పెన్షన్ రాలేదో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పరిశీలన చేయండి, పరిశీలన చేసి మరి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పరిశీలన, అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, వర్గాలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వమన్నారు. ఏదైనా పొరపాట్లు ఉన్నా కూడా, వయసు తక్కువనో ఇంకొకటో ఇంకొకటో తప్పులు ఉన్నా కూడా, నిజంగా వాళ్ళని చూసినప్పుడు, నిజంగా వాళ్ళకి అర్హత ఉంటే వారికి ఎదురు దగ్గర పెన్షన్ ఇచ్చేదానికి ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో పనిచేయమని మన ముఖ్యమంత్రి గారు చెప్తారు. దాన్ని వదిలేసి మనము బాధ్యతారాహిత్యంగా ముఖ్యమంత్రి గారు తీసేశారను, ప్రభుత్వం తీసేసిందను ఏదో ఒకటి చెప్తే, మరి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని రిక్రూట్ ఎందుకు చేశారో దానికి సార్థకత ఉంది. ఏ సురేఖ ఏ సురేఖ